బీజేపీ తన సభ్యత్వం ఉందా? సభ్యత్వం అంటే సభ్యం ఉండొచ్చు, కానీ బీజేపీతో సంబంధమైంది వాళ్ళకి. వాళ్ళకు రాంగ రాంగన ఒకడు వ్యాన్ కానీ కారస్తుంటే వాడు ఫుల్ దాగిన కారకట్టబడ్డాడు. ఏంటంటే నాకు కేసీఆర్ చుట్టం అంటున్నాడు. నేను తాగుతున్న కేసీఆర్ చుట్టం అమ్మ చుట్టం సార్ నమ్మాలి అది నిలబడేది. ఇది ఎట్లుందంటే అది లుట్ట పీస్ దాంట్లో ఏం బీకేలేదు దాంట్లో ఏం లేదు. కానీ ఇది ఎట్లుందంటే అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు ఐటమ్ సాంగ్ జోడీస్ అంటున్నది. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ తలిగిస్ అంటున్నది. అంత ఏం లేదు, అలా నవ్వుతురు దాన్ని. అందుకే ఈ ఆరోపణలు తప్పు. మునుగోడు ఎన్నికలను ఆధారంగా చేసుకొని చేస్తున్నారు, గెలవలేక అడ్డదారులు వస్తున్నారు. అందుకే మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టే, మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టే, చట్టాన్ని న్యాయం నమ్ముకున్నాం కాబట్టే హైకోర్టులో పిటిషన్ ఇస్తాం. మేము ఎన్నికల కమిషన్ కనబడిస్తాం ఈ డబ్బులతో ముడిపడిన సమస్య అని. తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు నేను నిజమైన హిందూ, నిక్కర్సన హిందూ, బట్టలు దింపుకునే హిందూ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పుకునే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంగా ఆ స్వామివారి ముందే నేను ప్రమాణం చేస్తా. ఈ ఇష్యూతోని మాకేం సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి. నీ పార్టీకి నీకు సంబంధం లేదు, నేను ఎలాంటి కుట్రలు చేయలేదు అని చెప్పి నువ్వు భావిస్తే నువ్వు రా అని చెప్పి నేను సవాల్ చేసిన ఉదయం 9 గంటలకే రమ్మన్నా, వస్తే నన్ను ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలని చెప్పి సోషల్ మీడియా ద్వారా పెట్టారు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు, బండి సంజయ్ రాడిగా అనుకున్నారు. నేను ముఖ్యమంత్రి వస్తారో వచ్చానుకున్నాను, నేను రాలే ముఖ్యమంత్రి తెలుసుకున్నా. అక్కడి నుంచి ఇక్కడ రాక ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు ఏమవుతుందో, పోలీసులు టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి ఎట్టి బస్సులో బండి సంజయ్ని ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలి, లేకుంటే మా భక్తులు బర్బాదు అయితే మన ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి భయపడ్డారు. కాబట్టి ఈ టైంకి రావడం జరిగింది. సరే ఉదయం 9 గంటల నుంచి ఇప్పరాక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన అప్పటి నుంచి తెలుసుకుంటూ వస్తున్నా. రాలే రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు, తప్పు చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రాడు. ఇలా మేము నిజాయితీగా నిబద్ధత ఉన్నాం కాబట్టి ఇలా లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ముందు కళ్యాణ వాళ్ళ సన్నిధానంలో తడి బట్టలతోని గుళ్ళోకి జొర్రి నేను ప్రమాణం చేసిన. ఆలోచించాలి తెలంగాణ సమాజం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రలు ఏ విధంగా దిగజారిన రాజకీయాలు. సిగ్గు లేకుండా, ముఖం లేకుండా, వచ్చే ముఖం లేదు, చేసిన ఆరోపణలను నిరూపించే ముఖం లేదు, ఎదుర్కొనే ముఖం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంకా ఎన్ని రోజులు భరిద్దాం? అందుకే ఇవాళ మేము చేసిన ప్రమాణం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రి కుటుంబానికి రాజకీయ సమాధి కాబోతున్నది. ఆయన రాజకీయ జీవిత చరిత్ర ఇవాళ మేము చేసినటువంటి ప్రమాణంతో ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కన్ను సన్నలు ప్రమాణం చేసినాం. తప్పకుండా రాజకీయ జీవిత చరిత్ర నాశం కాబోతున్నది. నువ్వు దోసుకున్న పైసలు, నువ్వు దాచుకున్న పైసలు పట్టేవు రాష్ట్ర ముఖ్యమంత్రి. రక్తం తాగుతున్నావు, పేదలు రక్తం తాగుతున్నావు, అడ్డగులుగా దోచుకున్న పైసలతోని మళ్ళా ఎన్నికల పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నావు, పైసలు పంచే ప్రయత్నం చేస్తున్నావు. ఏం మంచినా కూడా మునుగోలులో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం. రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యేగా కాబోతున్నారు. సంతోష్ ఈయన కాదు, కేసీఆర్ సంతోష్ ఆయనే ఏ వన్.